అన్ని ఆఫీసర్లు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు, 6 గ్యారంటీలకు అప్లికేషన్ల స్వీకరణ. సీఎం రేవంత్, ఈ నెల 26 కల్లా ఊర్లకు దరఖాస్తు ఫారాలు, వాటిని ప్రజలు నింపి గ్రామ సభల్లో ఇవ్వాలి. రోజు 18 గంటలు పనిచేయడం ఇబ్బందిగా ఉంటే ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అడగొచ్చు. ప్రజలతో శభాష అనిపించుకునే ఉద్యోగులకే మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్. నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే డేంజర్, ఆ కంపెనీల ఆస్తులు అటాచ్ చేయండి. డ్రగ్స్, గంజాయి దందాలో ఎంతటి వాళ్ళున్నా వదలొద్దు. పోలీసులకు ఫుల్ పవర్స్. సన్బర్న్ పార్టీలపై కఠినంగా వ్యవహరించండి. జనం సమస్యల పరిష్కారానికే మనం ఉన్నామని గుర్తుంచుకోండి. స్వేచ్ఛను హరిస్తే పబ్లిక్ రియాక్షన్ చాలా వైల్డ్ గా ఉంటది. కలెక్టర్లు ఎస్పీలతో స్వేచ్ఛను హరిస్తే, ఎంత కీలకమైన వాడు, ప్రజల స్వేచ్ఛను హరిస్తే పబ్లిక్ రియాక్షన్ చాలా వైల్డ్ గా ఉంటదని కలెక్టర్ ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. అభివృద్ధి అంటే రంగుల గోడలు కాదు, అభివృద్ధి చేయడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే దాంతో పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరుసలో ఉన్న వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్లని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇక 6 గ్యారంటీలకు అర్హులను ఎంపిక చేసేందుకు ఈ నెల 28 నుంచి దరఖాస్తులు తీసుకోనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి ఊర్లో గ్రామ సభ నిర్వహించి అధికారులు అప్లికేషన్లు తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దిశగా, ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు సెలవు రోజులు పోను 8 పని దినాల్లో ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు జరుగుతాయి. దీనికి సంపూర్ణమైన సహకారం కలెక్టర్లు, పోలీసు అధికారుల నుంచి ఉండాలి అని ఆయన అన్నారు. ప్రజలకు ముందస్తుగా అప్లికేషన్లు అందుబాటులో ఉంచాలని, వాటిని నింపి గ్రామ సభలకు తీసుకువచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో గ్రామ సభలు సాఫీగా సాగుతాయని అన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంటుందని సూచించారు. స్వేచ్ఛను హరించాలని ఎవరు చూసినా ప్రజల నుంచి రియాక్షన్ చాలా వైల్డ్ గా ఉంటుందని, వారి హక్కులను కాపాడాలని ఆయన అన్నారు. ఆదివారం సెక్రటేరియట్ లో కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ, డ్రగ్స్ నిర్మూలన, నకిలీ విత్తనాల కట్టడి, ప్రభుత్వ పాలసీల అమలుపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామ సభలను నిర్వహిస్తుందని, పోలీస్ డిపార్ట్మెంట్ వీటిని స్ట్రీమ్ లైట్ చేయాలని చెప్పి సీఎం సూచించారు. 100 కుటుంబాలకు కౌంటర్ ఉండాలి. గ్రామ సభలకు చాటింపు వేసి దరఖాస్తుల స్వీకరణ, అప్లికేషన్, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జత చేయాలి. ఎట్లా చేయాలి? గ్రామ సభలకు చాటింపు వేస్తారా అలా? ఆ దరఖాస్తుల స్వీకరణ కోసం అప్లికేషన్ కు ఏమేమి పెట్టాలంటే ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జత చేయాలి మీ అప్లికేషన్ తో పాటు. అసెంబ్లీ నియోజకవర్గానికో స్పెషల్ ఆఫీసర్, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు, గ్రామాల్లోని దరఖాస్తుల డేటా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరవేయాలి, పట్టణాల్లోని డేటా జిహెచ్ఎంసి మున్సిపల్ కమిషనర్ల వద్దకు చేరవేయాలి. ఇక ఈ రకంగా ఈ నెల 28 నుంచి తెలంగాణ ప్రజలారా, ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల్ని అందుకోవాలని తహతహలాడుతా ఉన్నారో, ఎవరైతే పేదలు నిరీక్షిస్తా ఉన్నారో, మీకోసమే ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించిండు. తద్వారా మీ బాధలు చెప్పుకొని, మీ అప్లికేషన్లు తీసుకొని, మీరు ఇచ్చేటువంటి దరఖాస్తుకు ఖచ్చితంగా ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జత చేయాలి. ఇది జత చేస్తే ప్రభుత్వం అర్హులైనటువంటి వాళ్ళందరికీ 6 గ్యారంటీలను అమలు చేయబోతా ఉంది. ఇక 100 కుటుంబాలకు కౌంటర్ ఇది అయిపోయింది. ఇక జిల్లా ఇన్ఛార్జీలుగా మంత్రులు, ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు, అధికారికంగా జీవో జారీ చేసిన సిఎస్ అంటూ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆ జిల్లా మంత్రులు ఆయా జిల్లాల అభివృద్ధిని పర్యవేక్షిస్తారు. అయితే మంత్రులు సొంత జిల్లాలకు ఇస్తే ఏమైతుందంటే వాళ్ళ జిల్లా మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని షఫీల్ చేసినటువంటి పరిస్థితి.